జయభారత్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నివేదిక ప్రకారం స్థానికేతర ఉద్యోగుల సంఖ్య ఎంత తొమ్మిది వందల అరవై రెండు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆరు పాయింట్ల ఫార్ములాలో భాగంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఆంధ్రప్రదేశ్ని ఎన్ని జోన్లుగా విభజించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం హైదరాబాద్ ఏ జోన్లో భాగంగా ఉంది ఆప్షన్ ఏ జోన్ జయభారత్ రెడ్డి నివేదికపై చర్య తీసుకోవడానికి ఎన్టీఆర్ ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో ఒక కమిటీని నియమించింది ఆప్షన్ సుందరేషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిలం సంజీవ రెడ్డి నక్సల్ మరియు శ్రీకాకుళం ఉద్యమాలను చైనా అధికారిక వార్తా సంస్థ కింది వాటిలో ఏమని వివరించింది కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ వసంత ఉరుము గోల్కొండ వార్తా పత్రిక సంపాదకుడు ఎవరు కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి సురవరం ప్రతాపరెడ్డి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే పుస్తకాన్ని ఎవరు రచించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సంఘం లక్ష్మీబాయ్ తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తరిమెల నాగిరెడ్డి భారత జనతా ప్రజాతంత్ర విప్లవం రచయిత ఎవరు ఆప్షన్ డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ఎమర్జెన్సీ సమయంలో బూటకపు ఎన్కౌంటర్లపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తార్కుండే కమిటీ పెండ్యాల వరవరరావు యొక్క సాహిత్య పత్రం పేరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సృజన అష్టసూత్ర పథకం ప్రకటన తేదీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏప్రిల్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కింది వాటిలో తెలంగాణ నిరసన దినం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జూన్ సెకండ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నల్ల నరసింహులు గిరిజనులు భూములు మరియు హక్కులను కోల్పోవడాన్ని ప్రధానంగా చర్చించిన హైమెండస్ పుస్తకం పేరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి నక్సలైట్లు దేశభక్తులు అని ఎవరు చెప్పారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎంటి రామారావు ప్రభుత్వ మద్యం ప్రసాదు ప్రభుత్వం సారాయి దుకాణం ప్రారంభించడం వల్ల తెలంగాణ సామాజిక జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది దీన్ని ఎవరు ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎన్టీ రామారావు ప్రజాతంత్ర పత్రిక సంపాదకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దేవులపల్లి అజయ్ తెలంగాణ తల్లి భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఏ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ తెలంగాణ ధామ్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి టూ థౌజండ్ టూ కామారెడ్డి తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు తెలంగాణ జాగృతిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి టూ థౌజండ్ ఎయిట్ దీనిని కల్వకుట్ల కవిత గారు ఏర్పాటు చేశారు తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రచయితలకు వేదిక ఏ సంవత్సరంలో ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్రదేశంలో వైద్య విద్యార్థి గర్జన రెండు వేల పదిలో నిర్వహించబడింది ఆప్షన్ బి హైదరాబాద్ మొదటిసారిగా తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రచురించిన పేపర్ మరియు ఎడిటర్ పేరు కరెక్ట్ ఇస్ ఆప్షన్ డి ప్రజాతంత్ర దేవులపల్లి అజయ్ ప్రత్యేక తెలంగాణను డిమాండ్ చేస్తూ ప్రజాపూరు యాత్రను ఎవరు నిర్వహించారు కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి బీజేపీ పార్టీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏ రోజున ఏర్పాటు చేశారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డిసెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ నైన్ శ్రీకృష్ణ కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చైర్మన్ మరియు నాలుగు నలుగురు సభ్యులు తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా కావాలి అని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడి పేరు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వైఎస్ రాజశేఖర్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి